ఫ్రెండ్స్ ఈ పిసికి సంబంధించిన కంపోనెంట్స్ అమెజాన్ లో చూసుకున్నట్లయితే మీకు దాదాపు 90,000 రూపాయలు అవుతుంది. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ ఇక్కడ మీరు గమనించవచ్చు. కానీ నేను సేమ్ పీసీ కంపోనెంట్స్ నేను ఆఫ్లైన్ మార్కెట్ లో కేవలం 65,000 రూపాయలకే కొన్నాను. అంటే మనకు దాదాపు ఇక్కడ ప్రైస్ డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 25,000 రూపాయలు ఉంది. నేను కేవలం 65,000 రూపాయలకే కొన్నానని ప్రూఫ్ ఏంటి? నేను 25,000 రూపాయలు సేవ్ చేశానని నమ్మకం ఏంటి? ఇలా డీటెయిల్డ్ వీడియో రేపైతే నేను విత్ ప్రూఫ్స్ తో పాటు ప్రొడ్యూస్ చేయనున్నాను. సో ఆ వీడియో కనుక మీరు మిస్ అయితే మీరు చాలా మిస్ అయినట్టే. ఒకవేళ మీరు కూడా బీసీ బిల్డ్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఆ వీడియో మీకు తప్పకుండా హెల్ప్ అవుతుంది. మీ మనీని కూడా చాలా వరకు సేవ్ చేస్తుంది. సో ఆ వీడియో కనుక మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పీసీ కంపోనెంట్స్ గురించి మాట్లాడుకుందాం, అలాగే పీసీ బిల్డ్ వీడియో కూడా చూద్దాం. ఇప్పుడు మన పీసీ బిల్డ్ లో ఫస్ట్ కంపోనెంట్ చూసుకున్నట్లయితే మదర్ బోర్డ్. ఇది ఎంఎస్ఐ B550 గేమింగ్ ఎడ్జ్ వైఫై మదర్ బోర్డ్. ఇది చాలా పవర్ఫుల్ మదర్ బోర్డ్. ఇది మనకు రైజన్ 3rd జనరేషన్ సిపియూస్ ని చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలదు, ఇంకా చాలా మంచి పర్ఫార్మెన్స్ అందివ్వగలదు. ఇందులో మనకు చూసుకున్నట్లయితే వైఫై 6.0, బ్లూటూత్ 5.1 అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. ఇది మనకు లేటెస్ట్ జనరేషన్ పీసీఐ 4th జనరేషన్ కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇందులో రెండు M.2 స్లాట్స్ ఉన్నాయి. ఇంకా ఈ మదర్ బోర్డు లో మనకు బయోస్ ని అప్డేట్ చేసుకోవడానికి మనకు ఒక ఫ్లాష్ బటన్ కూడా వస్తుంది. సో మనం బయోస్ ని అయితే ఈజీగా అయితే అప్డేట్ చేసుకోవచ్చు. ఇంకా ఇందులో M.2 స్లాట్స్ చూసుకున్నట్లయితే రెండు ఉంటాయి. ఒకటి NVMe 4.0 కి సపోర్ట్ చేస్తుంది, ఇంకోటి మనకి NVMe 3.0 అయితే సపోర్ట్ చేస్తుంది. ఫ్రెండ్స్ ఈ పీసీ బిల్డ్ లో చూసుకున్నట్లయితే నేను X570 మదర్ బోర్డు అయితే చూస్ చేసుకోలేదు, నేను B550 మదర్ బోర్డు అయితే చూస్ చేసుకున్నా. ఎందుకంటే ఈ X570 మదర్ బోర్డ్ చాలా కాస్ట్లీ, ఇంకా ఈ B550 మదర్ బోర్డ్ చూసుకున్నట్లయితే కొంచెం తక్కువ ప్రైస్ లో అయితే లభిస్తుంది. కానీ పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే మనకు మాక్సిమం ఈక్వల్ గా ఉంటుంది. సో నేనైతే B550 మదర్ బోర్డ్ అయితే చూస్ చేసుకున్నా. ఇంకా ఈ B550 మదర్ బోర్డ్స్ చూసుకున్నట్లయితే రైజన్ 3rd జనరేషన్ సిపియూస్ కోసం స్పెషల్ గా డిజైన్ చేసిన మదర్ బోర్డ్స్. సో నేను B550 మదర్ బోర్డ్ అయితే చూస్ చేసుకున్నా. ఇది చాలా మంచి మదర్ బోర్డ్. ఫ్రెండ్స్ మన పీసీ బిల్లో నెక్స్ట్ కంపోనెంట్ చూసుకున్నట్లయితే ప్రాసెసర్. ఇందులో నేను రైజన్ 7 3700X ప్రాసెసర్ అయితే యూస్ చేస్తున్నా. ఇది మనకు చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. ఇందులో మనకు 8 కోర్ 16 థ్రెడ్స్ అయితే ఉంటాయి. ఇందులో క్లాక్ స్పీడ్ చూసుకున్నట్లయితే మనకు బేస్ క్లాక్ స్పీడ్ మనకు 3.6 గిగాహెర్ట్స్ మీద రన్ అవుతుంది. మ్యాక్స్ బూస్ట్ క్లాక్ స్పీడ్ చూసుకున్నట్లయితే 4.4 గిగాహెర్ట్స్ మీద రన్ అవుతుంది. ఇది చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. ఇందులో మనకు ఎక్కువ కోర్స్ ఎక్కువ థ్రెడ్స్ ఉండడం వల్ల మనకు వీడియో ఎడిటింగ్ చాలా ఈజీగా అయితే అయిపోతుంది. ఇంకా ఇందులో మనకు మల్టీ కోర్ పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. సో ఈ ప్రాసెసర్ అయితే నేను చూస్ చేసుకున్నా. ఫ్రెండ్స్ మన పీసీ బిల్లో నెక్స్ట్ కంపోనెంట్ చూసుకున్నట్లయితే గ్రాఫిక్ కార్డ్. నేను జొటాక్ కంపెనీకి చెందిన ఎన్విడియా జిటిఎక్స్ 1650 సూపర్ గ్రాఫిక్ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. వెయిట్ కనీసం 1660 సూపర్ ఎందుకు వేపించలేదని కామెంట్ చేయడానికి మాత్రం వెళ్ళకండి. నేను ఈ పీసీ బిల్డ్ చేపిస్తున్న పర్పస్ చూసుకున్నట్లయితే వీడియో ఎడిటింగ్ కోసం. సో నాకు ఈ గ్రాఫిక్ కార్డ్ అయితే సరిపోతుంది. సో ఈ వీడియో ఎడిటింగ్ లో గ్రాఫిక్ కార్డ్ ఏ విధంగా పనిచేస్తుంది అని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనకు వీడియో ఎడిటింగ్ లో మనకు గ్రాఫిక్ కార్డ్ చూసుకున్నట్లయితే మనకు మాక్సిమం రెండరింగ్ టైంలోనే చాలా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు మనకు 1660 సూపర్ గ్రాఫిక్ కార్డులో మనకు ఒక 10 మినిట్స్ ఫుల్ హెచ్డి వీడియో రెండర్ అవ్వడానికి మనకు 3 మినిట్స్ టైం పడుతుంది అనుకోండి. ఇప్పుడు మనకు 1650 సూపర్ గ్రాఫిక్ కార్డులో మనకు అదే వీడియోని రెండర్ చేయడానికి మనకు 3 మినిట్స్ 10 సెకండ్స్ అయితే టైం పడుతుంది. అంటే ఇక్కడ మనకు టైం చూసుకున్నట్లయితే జస్ట్ 10 సెకండ్స్ మాత్రమే తేడా ఉంది. సో మనకి ఇక్కడ 1660 సూపర్ గ్రాఫిక్ కార్డ్ కంటే 1650 సూపర్ గ్రాఫిక్ కార్డ్ బెటర్ అని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు అది 5000 రూపీస్ ఎక్కువ, ఇది మనకు 5000 రూపీస్ తక్కువ. జస్ట్ 10 సెకండ్స్ కోసం నేను 5000 రూపీస్ అయితే స్పెండ్ చేయాలని అనుకోవట్లేదు. సో నేను ఈ గ్రాఫిక్ కార్డ్ అయితే చూస్ చేసుకున్నా. ఒకవేళ కనుక మీరు గేమర్స్ అయినట్లయితే మినిమం మీరు 1660 సూపర్ గ్రాఫిక్ కార్డ్ అయితే వేపించండి. ఒకవేళ మీ దగ్గర ఇంకా ఎక్కువ బడ్జెట్ ఉంటే RTX 3060, 3070, 3080 ఈ సిరీస్ కి అయితే వెళ్ళండి. సో ప్రస్తుతానికి అయితే నేను 1650 సూపర్ గ్రాఫిక్ కార్డ్ తో హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ ఎన్విడియా. ఫ్రెండ్స్ ఈ జిటిఎక్స్ 1650 సూపర్ గ్రాఫిక్ కార్డ్ అయితే అమెజాన్ లో అవైలబుల్ లేదు. దీనికి కొంచెం డౌన్ గ్రేడ్ వర్షన్ జిటిఎక్స్ 1650 గ్రాఫిక్ కార్డ్ అయితే అవైలబుల్ లో ఉంది. దీని ప్రైస్ చూసుకున్నట్లయితే దాదాపు 15,000 రూపాయలుగా ఉంది. ఇది సూపర్ వర్షన్ కాబట్టి ఇంకొంచెం ప్రైస్ అయితే ఎక్కువగా ఉంటుంది. మేబీ ఇది ఇంకొక 2000 రూపీస్ ఎక్స్ట్రా అవ్వచ్చు. అంటే ఇది మనకు దాదాపు 17,000 వాల్యూ చేయొచ్చు అమెజాన్ మార్కెట్లో. కానీ ఇది నాకు ఆఫ్లైన్ మార్కెట్లో చూసుకున్నట్లయితే కేవలం 11,000 రూపాయలకే లభించింది. ఇక్కడ మీరు ప్రైస్ గమనించవచ్చు. ఫ్రెండ్స్ మన పీసీ బిల్లో నెక్స్ట్ కంపోనెంట్ గురించి చూసుకున్నట్లయితే SMPS. నేను కూలర్ మాస్టర్ 550 వాట్స్ బ్రాంజ్ సర్టిఫైడ్ పవర్ సప్లై అయితే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను చేపిస్తున్న ఈ పీసీ బిల్డ్ చూసుకున్నట్లయితే ఈ పవర్ సప్లై నాకు సరిపోతుంది. ఒకవేళ మీరు ఇంకా మంచి గ్రాఫిక్ కార్డ్ తీసుకొని, ఇంకా అంటే RTX సిరీస్ లో మీరు మంచి గ్రాఫిక్ కార్డ్ తీసుకొని, ఇంకా మీరు లిక్విడ్ కూలర్ కానీ వాటర్ కూలర్ కానీ మీరు సిపియుకి ఇన్స్టాల్ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు 750 కానీ లేకపోతే 800 కానీ లేకపోతే 1000 కానీ మీరు పవర్ సప్లై అయితే తీసుకోండి. సో నా యూస్ కి అయితే ఈ పవర్ సప్లై నాకు సరిపోతుంది. ఫ్రెండ్స్ ఈ పీసీ బిల్డ్ లో మనం నెక్స్ట్ కంపోనెంట్ చూసుకున్నట్లయితే ర్యామ్.
నేను ర్యామ్ విషయంలో చూసుకున్నట్లయితే కర్జర్ వెంజెన్స్ 8GB ప్రో ర్యామ్ అయితే యూజ్ చేస్తున్నా. ఇది మనకు 16GB 3200 MHz మీద రన్ అవుతుంది. ఇది 16GB సింగిల్ స్టిక్ ర్యామ్, అంటే నేను సింగిల్ స్టిక్ అయితే ఈ మదర్ బోర్డులో యూజ్ చేయనున్నాను. ఇంకా మనకు 3 స్లాట్స్ అయితే ఖాళీగా ఉంటాయి. ఫ్యూచర్లో మనం డబ్బు వచ్చినప్పుడు అప్గ్రేడ్ అయితే చేసుకుందాం. సో ప్రస్తుతానికి నేను సింగిల్ స్టిక్తో అయితే అడ్జస్ట్ అవుతున్నాను. మీరు రైజన్ సిరీస్తో పిసి బిల్డ్ చేయించేటప్పుడు మీరు ఖచ్చితంగా మీరు మంచి ర్యామ్ని అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీరు హై స్పీడ్ ర్యామ్ అయితే చూస్ చేసుకోవాలి. మీరు 3200 కానీ 3600 కానీ 4000 కానీ ఇలా మీకు చాలా ఎక్కువ స్పీడ్ ఉన్న ర్యామ్ అయితే మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు రైజన్ అంత స్పీడ్ ఉన్న ర్యామ్ని కూడా యూజ్ చేసుకోగలదు. అదే మీరు ఇంటెల్ ప్రాసెసర్తో పిసి బిల్డ్ చేయించుకుంటే మీకు 3000 MHz ర్యామ్ కూడా మీకు సరిపోతుంది. రైజన్తో చేయించుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు చాలా స్పీడ్ ఉన్న ర్యామ్ అయితే అవసరం. ఆ చాలా స్పీడ్ ఉన్న ర్యామ్ అనేది ఈజీగా హ్యాండిల్ చేయగలదు. అంతవరకు మీకు రైజన్ సిపియు అయితే యూజ్ చేసుకోగలదు. సో మీరు ఎక్కువ స్పీడ్ ఉన్న ర్యామ్ అయితే చూస్ చేసుకోండి. 3200, 3600, 4000 గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్, ఈ పీసీ బిల్లో మనం ఇంకో మెయిన్ కంపోనెంట్ చూసుకున్నట్లయితే క్యాబినెట్. నేను క్యాబినెట్ విషయంలో చూసుకున్నట్లయితే యాంటెక్ DF600 ఫ్లక్స్ ఎడిషన్ క్యాబినెట్ని అయితే చూస్ చేసుకున్నా. ఇది మనకు యాంటెక్ నుంచి వచ్చిన లేటెస్ట్ క్యాబినెట్. ఇది మనకు ఎయిర్ ఫ్లో విషయంలో చూసుకున్నట్లయితే కింగ్ అని చెప్పాలి. ఇందులో మనకు ఎయిర్ ఫ్లో కానీ, ఇంకా మనకు స్పేస్ కానీ, ఇంకా ఇందులో 8GB కానీ, ఫ్యాన్స్ కానీ ఇందులో నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. సో నేను ఈ క్యాబినెట్ని అయితే చూస్ చేసుకున్నా. ఇది మనకు చాలా మంచి బడ్జెట్లో కూడా లభిస్తుంది. ఫ్రెండ్స్, ఈ పీసీ బిల్లో మనం నెక్స్ట్ కంపోనెంట్ గురించి చూసుకున్నట్లయితే SSD. ఏంట్రా వీడు ఇంకా SSD గురించి చెప్పలేదనుకుంటుంటారు కదా. SSD నేనైతే పర్చేస్ చేయలేదు. మన ల్యాప్టాప్లో ఉన్న WD గ్రీన్ 250GB సాటా SSD అయితే నేను ఈ పీసీ బిల్లో అయితే యూజ్ చేశాను. ఎందుకంటే మన దగ్గర బడ్జెట్ చాలా టైట్గా ఉంది కాబట్టి నేను ఈ పీసీలో ఈ SSDని అయితే ఇన్స్టాల్ చేస్తున్నాను. ల్యాప్టాప్లో ఉన్న దాన్ని తీసి ఇన్స్టాల్ చేస్తున్నాను. అరే మరేం పర్లేదు, ప్రస్తుతానికి మనము ఈ SSDతో అయితే అడ్జస్ట్ అవుదాం. ఫ్యూచర్లో మనం మంచి M.2 SSDకి అయితే షిఫ్ట్ అవుదాం. M.2 మన మదర్ బోర్డు ఎలాగో M.2 PCIe 4th జనరేషన్కి అయితే సపోర్ట్ చేస్తుంది. సో మనం PCIe 4th జనరేషన్ SSD అయితే ఫ్యూచర్లో అయితే కొనుక్కుందాం. కాకపోతే మీ లవ్, మీ సపోర్ట్, మీ లైక్స్, మీ షేర్స్ కంటిన్యూ అవ్వాలి. సో ప్లీజ్ కొంచెం చూసుకొని చేయండి. సో ఫ్రెండ్స్, ఇవి మన PC కంపోనెంట్స్. ఇప్పుడు మనం PC బిల్డ్ అయితే చూసేద్దాం. చలో
goes till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go. Shadow turns to sun rays, and సో ఇది ఫ్రెండ్స్ మన పీసీ బిల్డ్. ఈ పీసీ బిల్డ్ మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మరిన్ని టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ చేయబోయే వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో. ఒకవేళ మీరు కూడా పీసీ బిల్డ్ చేయించే వాళ్ళైతే ఖచ్చితంగా ఆ వీడియో మీకు చాలా డబ్బులను అయితే సేవ్ చేయిస్తుంది. ఈ పీసీలో నేను దాదాపు 25,000 రూపాయలు అయితే సేవ్ చేశాను. విత్ ప్రూఫ్స్తో పాటు నెక్స్ట్ వీడియో అయితే నేను చేయబోతున్నాను. ఒకవేళ మీరు ఆ వీడియో కనుక చూసినట్లయితే మీరు కూడా సిస్టమ్ కంపోనెంట్స్ కొనేటప్పుడు చాలా అమౌంట్ అయితే సేవ్ చేస్తారు. ఈ పీసీలో నేను దాదాపు 25,000 రూపాయలు అయితే సేవ్ చేశాను. 25,000 రూపాయలు చిన్న అమౌంట్ కాదు, చాలా పెద్ద అమౌంట్. సో మీరు కూడా ఈ విధంగా సేవ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఆ వీడియోని మాత్రం మిస్ అవ్వకండి. ఆ వీడియో కనుక మీరు మిస్ అవ్వకూడదు అంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఆ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. జై హింద్.